నమస్కారం సార్. నమస్కారం. నా పేరు ఇడ్లీ ఈశ్వరరావండి. ఇక నుంచి మీ విజయవాడ ఎవరో హోటల్కి వెళ్ళక్కలొద్దండి. పొద్దున్నే ఏడేడు ఇడ్లీ నేనే చేసి తీసుకొస్తాను. హోమ్ డెలివరీ మాట్లాడండి సార్. నాకు చిన్న డౌటు, అగరబత్తి కట్ చేసి పెట్టారేంటి సార్? ఏదన్నా మొక్కుబడా? మొక్కుబడి కాదయ్యా, పొదుపు. పొదుపా? భక్తిలోనా? భక్తి మనసులో ఉండాలి కానీ అగరబత్తిలో కాదుగా. అది ఇక్కడ పుష్కలంగా ఉందని లక్ష్మీదేవికి తెలుసు. ఏంటి సార్ ఆకలిస్తుందా? నాలుగు ఇడ్లీ లాగించాడు సార్, ఆకలి ఎగిరిపోతే. ఇప్పుడు నాలుగు ఇడ్లీలు తింటే పర్మనెంట్ కాకలేదా? ఎందుకైందండి, మధ్యాహ్నాలు కరకరలాడిపోతే. మరి ఆ మాత్రానికి ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టండి దీనికయ్యా. ఒకేసారి మధ్యాహ్నం తింటాలి. అయ్యి బాబోయ్, భక్తిలో అనుకున్నాను, భక్తిలో కూడా కక్కుర్తి అనమాట. కక్కుర్తి కాదయ్యా, బడ్జెట్. బడ్జెట్ బడ్జెట్ అన్నా. సరే నువ్వు పద, నీ ఆఫీస్కి వెళ్ళాలి, తలుపులు మూసుకుంటా. పద పద పదవయ్య, ఆకలితో బడ్జెట్ అన్నీ తెచ్చాను లేదు చూడు. అమ్మయ్యా, ప్రాణం సాలి వచ్చేసిందండి బాబు. ఏమిట్రా, ఆటోలో వచ్చి కూడా అలా ఆయాస పడిపోతున్నావు? ఆటోలోనా? ఇంకా రేవ మా విమానంలో తీసుకొచ్చారన్నారు కదా, ఈ 2 మైళ్ళలో 2 మైళ్ళు పరిగెత్తించారు. మేము మాత్రం నడవలేదేంటి? అయినా కిరాణా షాప్ మన పక్క వీధిలోనే కదండి, మీరు 2 మైళ్ళు ఎందుకు వెళ్ళారు? అంటే అక్కడ మా ఊరి వాడి షాప్ ఉంది, దాంట్లో అయితే కన్సెషన్ ఇస్తారు కదా అని. మా గొప్ప కన్సెషన్ ఇచ్చాలండి 5 రూపాయలు. 5 రూపాయలు అంత తేలిక ఉందా? ఓ పూట మనిషి భోజనం. ఏమిటి ఆలోచిస్తున్నావు? లెక్క చూసుకో, అన్ని సరిగ్గా ఉన్నాయా లేదు? సెంటు బాట్లు ఏది తీసుకురాలా? ఏ అవసరం లేదు. నీ అదేమిటండి, నాకు మొదటి నుంచి సెంటు రాసుకోవడం అలవాటు. చూడు, పెళ్ళయ్యే వరకు నువ్వు స్వతంత్రరాలివి, పెళ్ళైన తర్వాత నా భార్యవి. ఇప్పుడు నిన్ను నీ ఖర్చుల్ని భరించాల్సిన బాధ్యత నా మీద ఉంది. నువ్వు వాడే సెంటు ఖరీదు 50 రూపాయలు. నెలకో బాటిల్ చొప్పున వాడిన నువ్వు, సంవత్సరానికి 600 రూపాయలు నీ సెంటుకే ఖర్చు అవుతుంది. ఆ డబ్బులు బ్యాంకులో వేస్తే మనకు పుట్టబోయే పిల్లలు పనికొస్తుంది కదా. బియ్యం ఎన్ని కేజీలు తెచ్చారు? 24 కేజీలు అమ్మా. నేను చెప్పింది 30 కేజీలు కదా. సరే, నేరస్తుని చూపించాటో వేలతో ఎలా చూపించక్కర్లేదు. జయ, ఇది ఫిబ్రవరి నెల కదా, 28 రోజులే ఉంటాయని అలా తీసుకొచ్చాను. పోనీ 28 కేజీలైనా తేవచ్చుగా. అక్కర్లేదు జయ, ఈ నెలలో మనకి 8 శుభలేఖలు వచ్చాయి కదా, 8 పెళ్లిళ్ళకి మనం వెళ్ళినా 8 1/2 కేజీలు, 4 కేజీలు అవసరం. మీరు పెళ్లిళ్ళకి వెళ్ళి మీరు బాగానే భోజనం చేస్తారండి, మరి నా సంగతి ఏంటి? పొస్తూ ఉండాలా? ఎందుకు ఉండాలి? అందులో బంధుమిత్ర సపరివార సమేతంగా అని రాసింది కదా, ఆ సపరివారంలో నువ్వు వస్తావు, మాతో పాటు నువ్వు కూడా వచ్చి సుష్ఠుగా 2 పూట్లకు సరిపడా భోంచేసాయి, మీతో పాటు మన ఇంట్లో భోంచేయక్కలు. ఫిబ్రవరి నెలలో 8 పెళ్లిళ్ళు, భోజనాలు, శుభలేఖలు, సపరివారం, పరివారం. అసలు మనిషి భోజనం ఎందుకు చేయాలి? గాలే తినేసి బతకొచ్చుగా. దానికే ఉందండి అద్భుతం, కొన్న వాళ్ళ టేస్ట్ అద్భుతం. టేస్ట్ సరే, దానికి కాస్ట్ కూడా గోబదిరిపోతుంది. కూర్చో, ఏమిటి విశేషాలు? పెద్దగా విశేషాలు ఏమి లేవు గాని అన్నయ్య గారు, మీరు మిలిటరీలో పనిచేశారని తెలిసినప్పటి నుంచి మిమ్మల్ని ఒక్క క్వశ్చన్ అడగాలని చెప్పి నా మనసు ఊబిళ్ళు ఓడిపోతుందండి. అడుగు. మనిషికి ఎన్ని కాళ్ళు ఉంటాయి? మిలిటరీ వాడికైనా మామూలు వాడికైనా మనిషి అన్న వాడికి 2 కాళ్ళు ఉంటాయి, అంతకంటే ఎక్కువ ఉంటాయని నేను నిరూపిస్తే? ఎలా నిరూపిస్తారండి? ఆయన పందెం కట్టమనండి, నిరూపిస్తాను. నాది 10 రూపాయలు పందెం. నా పందెం 10 రూపాయలు. నా పందెం 10 రూపాయలు. పందెం 10 రూపాయలు. అమ్మో, 40 రూపాయలే. కాకు, పందెం కాసి పారిపోదాం అనుకుంటున్నావా? పందెం పందెమే. దా సర్లేండి, మనమంతా సంసారపక్షమైన మనుషులు కదండి రజని గారు, డబ్బుతో ఎందుకు కానీ సంసారపక్షమైన పందెం కాసుకో. అయితే చెప్పు. మీరు ఓడిపోతే వారం రోజుల పాటు డే అండ్ నైట్ మీరు వండుకున్న సాంబారు, పప్పు, కూరలు, చట్నీ అన్ని ఫ్రీగా నాకు పంపాలి. నేను ఓడిపోయిన డిటో డిటో. మా బావ ఒప్పుకున్నట్టే గాని ముందు మీరు ఆ కాళ్ళ విషయం నిరూపించండి. ఇలా రావయ్యా, ఇవెన్ని కాళ్ళు? 2. అలాగే కూర్చో. వీటిని ఏమంటారు? మోకాళ్ళు. అవన్నీ? 2. అలా కింద కూర్చో. వీటిని ఏమంటారు? అరికాళ్ళు. అవన్నీ? 2. మొత్తం కలిపితే? 6. కాబట్టి మనిషికి 2 కాళ్ళు, 2 మోకాళ్ళు, 2 అరికాళ్ళు, మొత్తం కలిపితే 6 కాళ్ళు. వండర్ఫుల్, మొత్తానికి మీ తెలివితేటలు సింపుల్ సూపర్. థ్యాంక్ యూ. ఇంకో పందెం వేసుకుందాం. వద్దొద్దు, ఇప్పటికి వాయించింది చాలు. అయితే మరి నేను వెళ్ళొస్తా. ఇదిగో పొలయా, ఇవాళ నుంచి కూరలు సాంబారు అన్నిటితో పాటు చట్నీలు కూడా చక్కగా రుచిగా ఉండేట్టు చూసే బాధ్యత నీది. అలాగే బాబు. వైరారు తప్పకోండి. సెలవు. సాంబార్కి కూరలకి మన దగ్గర టెండర్ పెట్టేసినట్టే అన్మానం కూడా ఎక్కడో టెండర్ పెట్టేసి ఉంటాడు. అందులో అనుమానం లేదు. ఏమండి ఏమన్నా?
నాతో పందెం గాయడానికి మీరు రెడీ అయితే మీకోసం అనుకోండి. ఏమిటి బాబా మళ్ళీ ఏదో పందెం అంటున్నావు? ఈసారి వేసే పందెం భాష గురించి కాబట్టి వదిన గారికి వేస్తాను. నేను పండితురాలిని కాబట్టి నాతో పందెం వేసి తన భాషా జ్ఞానాన్ని పెంచుకోవడానికి వచ్చినట్టున్నాడు కదా. జ్ఞానాన్ని పెంచుకోవడానికి వచ్చారో ఈసారి ఇంక దేనికి టెండర్ పెట్టడానికి వచ్చారో కొంచెం చూసుకోండి. మీ నార్మి ఇంతకీ పందెం ఏమిటో చెప్పండి. పెద్ద పందెమేం కాదండి, మీ అక్కగారు ఓడిపోతే నెలకి 3 కేజీలు చొప్పున 3 నెలలు నాకు బియ్యం ఇవ్వాలి. అమ్మా ఈసారి బియ్యాన్ని పెట్టేశారంటే టెండర్ పెడితే మాత్రం నేను ఓడిపోతానా? నువ్వు అడుగు బాబా. అలా అన్నారు బాగుంది. పని మనిషి అనేది ఏ భాషకు సంబంధించిన పదం? ఇదే మీ ప్రశ్న? అంత తేలిగ్గా తీసిపారేకు, ఇందులో ఏదో ఫిట్టింగ్ ఉంటుంది. ఏ ఫిట్టింగ్ లేదండి, పని మనిషి అంటే తెలుగు మాట. అక్కడే పప్పులో కాలేశారు. పని మనిషి, పని అంటే తెలుగు మాట, మనీ అంటే డబ్బు ఇంగ్లీష్ మాట, షీ అంటే ఇంగ్లీష్ మాట. పని చేసి మనీ తీసుకునే షీ, పని మనిషి అంటే. ఇందులో ఒక తెలుగు మాట, 2 ఇంగ్లీష్ మాటలు ఉన్నాయన్నమాట, అది లెక్క. ఈసారి కూడా కొట్టేసావు కదయ్యా. అయితే 3 కేజీల బియ్యం పొలయ్యా. 3 కేజీల బియ్యం పట్టుకొని రెడీగా ఉన్నాను, పంపించండి సార్. ఏదైనా ఎలా పోయి బేడీలు కొనుక్కో. ఇదిగో రసీదు. ఏ ఆ కాయగూర ఎలా ఉన్నాయి? ఇవేమి డబ్బులు త్వరగా. ఏం సత్యం వ్యాపారం ఎలా ఉంది? ఇదిగో రసీదు, త్వరగా డబ్బులు ఇచ్చాయి. ఏ వ్యాపారం లే బాబు, నీ పనే బాగుంది. రోజు రోజుకి కూరగాయలు కొనేవాళ్ళు తక్కువైపోతున్నారు, మరి ఎంతంటున్నారో ఏమో మాయదారి మోక. నీ చేత తిట్లు తింటున్నారుగా. వెంకట్రా తీతి, అది పశువులకు పెట్టే తలగపిండి, నీకెందుకు? చూడు ఉలవలు కూడా పశువులకే పెడతారు, కానీ అందులోంచి నీళ్లు తీసి మనం ఉలవచారు కాచుకోవడంలా? కాదేది కవిత కనర్హం అన్నాడు శ్రీశ్రీ, కాదేది వంట కనర్హం అన్నాడు ఈ బావ. ఇద్దరు పేర్లు 2 అక్షరాలే డబ్బులు. ఏం వేయలేడా? లేడండి, పక్కూరు పెళ్లికెళ్ళాడండి. మీరు వచ్చి డబ్బులు బదులు బియ్యం అన్నాడండి. బియ్యమా? బియ్యం నేనేం చేసుకుంటాను రా డబ్బులే. అంటే తమరు బోన్తేరా, తిండి కూడా మానేశారా? అవును ఆయన, నీళ్లు తాగి గాలి పీల్చుకుని డబ్బు వాసన చూసి బతుకుతాను. నీకెందుకురా, ఇదేమన్నా కొత్తరా? అవును సరే. బియ్యం బాగున్నాయి, కేజీ ఎంత? అంతైతే మీకెందుకండి, కొంటారా పెడతారా? అదే నిజమేగా. వచ్చే సంవత్సరం వీడికి మున్సిపల్ షాపుల కాంట్రాక్ట్ రానికుండా చూడుస్వామి. వంకాయలు ఎలా ఇస్తున్నావు? కేజీ 8 రూపాయలండి. 8 రూపాయలా? అవునండి. 4 రూపాయలకి ఇవ్వు. కుదరదండి. పర్వాలేదు బాబు, 4 రూపాయలకి ఇవ్వు. కుదరదంటే కుదరదమ్మా. ఎందుకు కుదరదమ్మా? 4 రూపాయలకి అన్ని రకాల కాయగూరలు నేనిస్తాను. ఉదప్కా తీసుకోండి, 4 రూపాయలు ఇవ్వడమ్మా. దోసుడు బియ్యం ఉన్నాయి, తీసుకుంటారా? ఏమిటి దోసుడు బియ్యమా? ఆ పోలండి, 2 రోజులైన తర్వాత కిలో అవుతాయి, అప్పుడు అమ్ముతాను. మార్కెట్ లో కూర అడుక్కొచ్చి అమ్ముకోవడానికి సిగ్గులేదు. ఎక్కువ మాట్లాడితే పళ్ళు రాలగొడతాను. ఎవరనుకున్నావరా నన్ను మున్సిపల్ మార్కెట్ కి కాంట్రాక్టర్ని? నువ్వు అసలు రోడ్డు మీద కాయగూరలు అమ్మడానికి వీలేదు, మర్యాదగా పన్ను కట్టు. బాబు, ఇంటింటికి తిరిగి కాయగూరలు అమ్ముకుంటూ పెళ్ళం బిడ్డలు పోషించుకుంటున్నాను బాబు, తప్పైపోయింది బాబు. బాబు ఇదిగో ఈ 2 అరటిపళ్ళు తీసుకుని నన్ను వదిలేండి బాబు. అలా రా దారికి, నాది జాలిగుండె పో. ఈ పూటకి బ్రేక్ఫాస్ట్ ప్రాబ్లం తీరికెళ్ళి. అవును, ఇక్కడి నుంచి మనం మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాలా? మున్సిపాలిటీ చెత్తబండి, కాసేపు ముక్కు మూసుకుంటే పైసా ఖర్చు లేకుండా మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు.